అమ్మగా మీతోనే ఉన్నారు, రావడమే ఇట్లే, పక్కనే ఉంటారు, ఆవిడ ఎప్పుడు మీతోనే ఉంటారు, అందులో డౌటే లేదు. మీ అన్నయ్య గారి పార్టీ వైపు నుంచి కానీ మీ అన్నయ్య గారు కానీ ఖండించలేదు ఓపెన్గా, అక్కడ పబ్లిక్గా అయితే ఖండించలేదు. సజ్జనారాయణ కృష్ణారెడ్డి గారు ఎవరో ప్రెస్ మీట్, వేరే ప్రెస్ మీట్లో ఎవరో అడిగితే అది తెలిసింది, కొంచెం బాధగా ఉందన్నాడు ఆయన. ఆయనకి ఎందుకు బాధ కలిగింది నాకు తెలియదు, కానీ ఒఫీషియల్గా మాత్రం పార్టీ ఖండించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. మరి మీకేమైనా పర్సనల్గా ఫోన్ చేసి ఏమైనా పరామర్శించారో నాకు తెలియదు. ఇది ఒక చర్చ అయితే ఉంది, ఉందా అలాంటిది ఏమైనా జరిగిందా? ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఒక పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాట్ మ్యాటర్స్ ఇస్ వాట్ పీపుల్ థింక్. ఎంతమంది ప్రజలు మన నిజాయితీని గుర్తించారు, ఎంతమంది ప్రజలు మనతో నిలబడ్డారు, ఎంతమంది ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు, మనల్ని నమ్ముతున్నారు, దిస్ ఇస్ వాట్ మ్యాటర్స్. డెఫినెట్గా నేను కనుక్కున్న చాలా మంది, నేను కనుక్కోవడం కాదు, నాకు వచ్చిన రెస్పాన్స్లో చాలా మంది సానుభూతి వ్యక్తం చేయడం అయితేనేమి, నువ్వు భయపడదు తల్లి అని చెప్పడం అయితేనేమి, చాలా సపోర్టివ్గా ఉంది. అంటే బ్లడ్ రిలేషన్ కదా, కష్టం వచ్చినప్పుడు ఎంతగా కోపతాపాలున్నా ఎంతగా ఇవి ఉన్నా ఎలా ఎలా ఉన్నావు మిమ్మల్ని ఎరా అంటారా జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లి అంటారు ఏమో నాకు తెలియదు, షమి అంటారేమో. సరే ఎనీవే పలకరించలేదని చెప్పి అంతవరకు క్లియర్. కాకపోతే నేను ఆ ప్రశ్న అడగడానికి ఒక బేస్ ఉంది. కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరి మీద? మీ మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద. నేనేమో బీజేపీతో యుద్ధం చేస్తున్నా, నువ్వేమో బీజేపీతో కాపురం చేస్తూ ఉన్నావు. నువ్వు బీజేపీతో కాపురం చేయడం కాకుండా నీ చెల్లిని నీ తల్లిని తెలంగాణ పంపించి నా గవర్నమెంట్ మీద దాడి చేపిస్తూ ఉన్నావు అనేది ఆయన మీద కోపంగా ఉన్నారు. ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా ఒక ఇన్ఫో ఉంది బయటికి. సో అంత కోపంగా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే బీజేపీయే మీ వెనక ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ఫ్రెండ్షిప్ ఉంది, మీ వెనక కూడా బీజేపీ ఉంది అనేది కేసీఆర్ గారు బలంగా నమ్ముతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బీజేపీ నా వెనక ఉండడం అనేది కేసీఆర్ గారు నమ్ముతున్నారు. దాన్ని మీరు నిరూపించుకోకపోతే జనంలోకి వెళ్తుంది అది మెల్లమెల్లగా. కేసీఆర్ గారు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒకవేళ ప్రజలకు ఈ అనుమానం ఉంటే మాత్రం నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంకొక పార్టీకో ఇంకొక మనిషికో పనిచేయాల్సిన అవసరం లేదండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంత గొడ్డు చాకరి చేసి పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి బలం కలిగించేంత అవసరం కూడా నాకు లేదండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ బీజేపీ పక్షాన ఎందుకు లేదు అని మీరు నమ్మాలంటే, నేను ప్రతి సభలో ప్రతి చోట బీజేపీ పార్టీ మనకు సెపరేషన్లో వచ్చిన విభజన హామీలు మీరు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించిన దాన్ని నేను. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి, మా బిడ్డలకు ఎన్నిచ్చారు అని ప్రశ్నించిన దాన్ని నేను. ప్రతి మంగళవారం దీక్షలో బీజేపీని కూడా టార్గెట్ చేసే మాట్లాడాం మేము. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది మేము. బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ, మత పిచ్చి పార్టీ అని ఖండిస్తున్నది మేము. బీజేపీకి తెలిసిన రాజకీయమల్లా మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవడం, ఇవన్నీ మాట్లాడుతున్నది మేము. నేను ఎందుకు బీజేపీకి పని చేస్తాను, లేకపోతే ఎందుకు బీజేపీతో కలిసి ఉంటాను, ఒక్క లాజిక్ చెప్పండి, ఎందుకుంటాను? ఇంత మాట్లాడుతూ ఇంత వ్యతిరేకిస్తూ అసలు బీజేపీ పార్టీకి అధికారంలో ఉన్నారు కదండి వాళ్ళు, ఎందుకు కాళేశ్వరం మీద ఎన్క్వైరీ చేయటం లేదు ఈ రోజుటి వరకు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు ఏటీఎం కాళేశ్వరం అని. రేపు మాపు జైల్లో కూడా పెడతాం అంటారు మాట్లాడితే. చేయాలి, ఎందుకు చేయట్లేదు ఇంతవరకు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ దట్ చాలా మటుకు డబ్బులు దీంట్లోకి వచ్చింది సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చింది. మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉండి కాపలా కుక్కగా ఉండాల్సిన వాళ్ళు కాళేశ్వరం మీద కేసీఆర్ మీద ఎందుకు ఎన్క్వైరీ వేయటం లేదు? మీకు ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా? మీరు చేతులు కలుపుకున్నారా? మీకు కూడా వాటాలు ఉన్నాయా? ఎందుకు వేయటం లేదు అని నేను అడుగుతున్నా. అంటే బీజేపీకి టీఆర్ఎస్ కి జరుగుతున్న వార్ మనం చూస్తున్నాం కదా, పబ్లిక్ గానే చాలా ఫోర్స్బుల్ ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంకా టీఆర్ఎస్ ని బీజేపీ మధ్య ఏదో రిలేషన్ నమ్ముతున్నారు. ఎందుకు మరి కాళేశ్వరం మీద ఎందుకు వేయడం లేదు చెప్పండి? ఇంత అడుగుతున్న దాన్ని నేనైతే నాకు బీజేపీకి సంబంధం ఉందని మాట్లాడడం ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఒక లాజిక్ అని ఒక మాట అన్నారు, మీ మీద అటాక్ జరగడము, నెక్స్ట్ డే మిమ్మల్ని టో చేసి మీ వెహికల్ తో సహా టో చేసి స్టేషన్ లో పెట్టడం ఇదంతా చేసినప్పుడు గవర్నర్ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు టాప్ లీడర్లు అందరూ 4-5 వెంటనే స్పందించారు, మీకు సంఘీభావం చెప్పారు. బీజేపీ వైపు నుంచి అంత క్విక్
రెస్పాన్స్ రావడంతో అది టిఆర్ఎస్ దాన్ని వాడుకుంది. కాదండి, నేను ఒకవేళ నిజంగానే బీజేపీతో కలిసి ఉన్నానే అనుకుందాము, కలిసి ఉండి నేను ఇదంతా